మిత్రులందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, తెలంగాణ ప్రజలకు 2018 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాయమాటలు చెప్పడంలో, మాటల మంతులో దించడంలో తెరలేపిండు. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు సంవత్సరంలో మొదటి రోజే వారి మాయలో పడడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణను బంగారు తెలంగాణ ఎట్లా చేసిండో తెలుసుకుందామని, తెలంగాణ మొత్తం రాష్ట్రం వస్తే చీకటిమయం అయిపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెబితే, ఆనాడు ఆందోళన చెందిన పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు ఏ రకంగా తెలంగాణకు విద్యుత్ వెలుగులను ఇచ్చిండో వాటన్నిటిని మెలకువలు నైపుణ్యాన్ని చంద్రశేఖరరావు గారి దగ్గర తెలుసుకొని తరించిపోదామని చెప్పి వారు కేసీఆర్ గారిని దర్శించుకున్నామని చెప్పి నిన్న మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే సామాన్యులు ఎవరైనా కేసీఆర్ మాయమాటలల్లో పడి మోసపోతారేమో అనుకున్నాం, కానీ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే వారి మాయమాటలో పడి, వారు పడితే పర్వాలేదు మాకు అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలను కూడా ఆ మాటల మత్తులో ముంచడానికి పరోక్షంగా కేసీఆర్ గారికి సహకరించినట్టుగా నిన్న మాట్లాడడాన్ని చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది.